హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన సీనియర్ సిటిజన్ అనే కథను గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే మార్చి నెల కావడంతో ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండి రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరాడు సారథి సారథి కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళుతుంటే భానుమతి భర్తను చూసి క్షణంలో చూపు తిప్పేసుకుంది ఆలస్యమైందేమిటండి అంటూ భర్త ఏడింటికే ఇల్లు చేరిన అడిగే మనిషి ఈరోజు తొమ్మిదైనా మౌనంగా ఉండిపోయింది సారథి కాళ్ళు కడుక్కుని యువతలకు వస్తుంటే చెయ్యి కడుక్కోవడానికి వస్తున్న తండ్రి రంగనాథం నేను చీకటితోనే ఫస్ట్ బస్కి వెళుతున్నానురా అబ్బాయి అన్నాడు ఎన్నిసార్లు చెబుతావు మళ్ళీ ఆ వేళకి నువ్వు లేవవని కల్లా వచ్చేస్తానులే అలాగే డైనింగ్ టేబుల్ మీద ఎంగిలి కంచాలు తీసి నీళ్లు జల్లి తుడుస్తోంది భానుమతి సారథి కుర్చీని టేబుల్కు దగ్గరగా జరిపి కూర్చున్నాడు భానుమతి నిశ్శబ్దంగా రెండు కంచాల్లోనూ వడ్డించింది కూరలో ఉప్పుడబ్బా వంపేసినట్లుంది చారు పళ్ళు పులిసిపోయేటంత పులుపు పెరుగులో ఇన్ని నీళ్లు పోసి వేళ్లతో తొరిపేసినట్లుంది విరుగులా కనబడుతోంది ఒంట్లో బాగుండలేదా అలా ఉన్నావేం నాలుగు మెతుకులు కతికి కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు సారథి అయ్యో కర్మ ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునేదెవరు అందరికీ వేళకి అన్నీ అందిపోవాలి పోవాలి నేను ఎలా ఉంటే ఎవరికి పట్టింది మజ్జిగ అన్నం సగంలో చెయ్యి కడిగేసుకుంది భానుమతి భారంగా నిట్టూర్చి బెడ్రూంలోకి నడిచాడు సారథి వంటింట్లో నుండి భానుమతి గొణుగుతూనే ఉంది పెద్దగా గిన్నెల శబ్దం తనకు కష్టం కలిగినప్పుడు సూటిగా ఏదీ చెప్పదు ఇలా గొణుగుతూ అరుస్తూ రుసరుసలాడుతూ ఉంటుంది కోపానికి కారణం కనుక్కోవడానికి అధమపక్షం గంటా గంటన్నర పడుతుంది సారథి మంచం మీద వెళ్ళకిలా పడుకుని పైన గరగరా తిరుగుతున్న ఫ్యాన్ని చూస్తున్నాడు పెళ్ళైన కొత్తల్లో కొనుక్కున్న ఫ్యాన్ అది పిల్లలిద్దరూ హాల్లో మడత మంచాలు వాల్చుకుంటున్నారు తండ్రి రంగనాథం పక్కసందులో పచార్లు చేస్తున్నాడు ఈ వయసులో కూడా ఎంత ఓపికోహియనికి అనుకున్నాడు సారథి తండ్రి దినచర్య అంతా ఒక పద్ధతి ప్రకారం సాగవలసిందే ఆయన ఐదింటికే లేచి మొహం కడుక్కుని వాకింగ్కి వెళ్ళిపోతాడు ఆరున్నరకి తిరిగి వచ్చేసరికి ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా ఉండాలి పంచదార లేకుండా ఆయనకి నలభై ఏళ్ల వయసున్నప్పుడు డయాబెటీస్ బయటపడింది ఆహారం విషయంలో కఠినపత్యంగా ఉంటాడాయన యాభై దాటేసరికి భార్య పోయిన కొత్తల్లో బీపీ ఉన్నట్లు తెలిసింది ఆయన కోసం చప్పిడి కూరలు విడిగా తీయాలి పొరపాటున మొత్తం కూరలో ఉప్పు పడితే ఒక్క పూటకి కూడా సర్దుకోడు కూర అక్కర్లేదమ్మా అంటాడే గాని నాలుగు మొక్కలు ఉప్పు వేసిన కూర వేసుకోడు నా కర్మ ఈ ఇంట్లో నాకు సుఖపడే గీత ఎక్కడుంది అని సనుక్కుంటూనే ఏ పొట్లకాయో అరటికాయో తరుగుతుంది భానుమతి ప్రతి ఫస్ట్కి టంచనుగా నెలకి సరిపడా మందులు విటమిన్ క్యాప్సిల్స్ సంచి నిండా తెచ్చుకుంటారు రెండు పూటల తొడలోకి స్వయంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటాడు భానుమతి ఎంత పనిలో ఉన్నా ఆ టైంకి సిరంజి బాయిల్ చేసి ఇవ్వవలసిందే మీ నాన్నకి ఇంకా ఎందుకండి జీవితం మీద ఈ కాపీరణం అప్పుడప్పుడు విసిగిపోతూ ఉంటుంది భానుమతి ఆయన పెన్షన్ కంప్యూట్ చేసి ఎనభై వేలు లంచంగా ఇచ్చి కొడుకుకి ఆ కంపెనీలో ఉద్యోగం వేయించాడు చదువు అంతగా అబ్బని సారది ఏదో వ్యాపారంలో దిగి చేతులు కాల్చుకున్నాడు ఆసరికే భార్య ఇద్దరు ఆడపిల్లలు నెల నెల ఖచ్చితమైన ఆదాయం లేని బతుకు తండ్రి ఉద్యోగం వేయించాక సారథి జీవితం ఓ గాడిలో పడింది ఆయనకి నెలకి దాదాపు మూడు వేల పెన్షన్ వస్తుంది పదిహేను వందలు కొడుకుకిచ్చి మిగతాది తన ఖర్చులకి మందులకి ఉంచుకుంటాడు ఎప్పుడైనా మనవరాళ్ళు కొత్త డ్రెస్సుకో ఎక్స్కర్షన్కి వెళ్ళడానికో డబ్బులు ఇమ్మంటే మీ నాన్నని అడగండి నేను తినే చప్పిడి తిండికి నెలకి పదిహేను వందలు ఇస్తున్నాను ఇక పైసా ఇచ్చేది లేదు అంటాడు నిర్మోహమాటంగా తాతయ్య పిసినారి అంటుంది రమ సెల్ఫిష్ తాతయ్య ఎప్పుడూ తన గురించే చూసుకుంటాడు అంటూ వంత పాడుతుంది రజని మనవరాళ్ల మాటలు ఆయన అస్సలు పట్టించుకోడు నిజంగా మావయ్య గారికి ఎంత స్వార్థమండి ఎప్పుడూ తన వాకింగు మందులు తిండి ఇంకా ఎవరి విషయం పట్టదు అక్కసుగా అనేది భానుమతి పైకి అనకపోయినా మనసులోనే అక్షరాల నిజం అనుకునేవాడు సారథి ఏవో ఆలోచనల్లో ఉన్న సారథి భానుమతి వచ్చి కిటికీ తలుపులు తీస్తూ ఉంటే ఈ లోకంలోకి వచ్చాడు ఒకసారి లేస్తే దుప్పట్లు దులుపుతాను సారథి లేచి మంచాన్ని గది మధ్యలోకి లాగాడు మంచం మీద దుప్పట్లు దులిపి దీంట్లో సరిచేసింది భానుమతి పది నిమిషాలు మౌనంగా ఊరుకుని ఏంటి ఈరోజు మూడీగా ఉన్నావు అంటూ అడిగాడు సారథి మా పెద్దన్నయ్య కొడుకు శేఖరం ఒడుగటండి ఎల్లుండి ఉత్తరంగానే వచ్చిందా ఉహు ఎదురింటికి ఫోన్ చేసి చెప్పాడు అన్నయ్య వాడు ఇంజనీరింగ్ చదువుకి మద్రాస్ వెళ్లే ముందు ఒడుగు చేసి పంపిస్తే మంచిదని సిద్ధాంతి గారు చెప్పారట ఈ ముహూర్తం దాటితే ఈ ఏడాదిలో వాడికి నప్పేవి లేవట తప్పకుండా మనందరినీ రమ్మన్నాడు నాకు కుదరదు మార్చి కదా మీకేమిటి నాకే కుదరడం లేదు పిల్లలకి మార్నింగ్ స్కూల్స్ ఏడింటికే పరిగెడతారు వాళ్ల వెనకే వెళ్లే మీరు రాత్రి ఎనిమిది దాటితే గాని ఇల్లు చేరడం లేదు ఉదయం ఎనిమిది అయితే గాని పని మనిషి రాదు అందుకే ఒక నాలుగు రోజుల పాటు ఇల్లు చూసుకోమంటే మావయ్య గారు ససేమిరా కుదరదనేశారు ఆయన ఆ ప్రకృతి వైద్యానికి రేపు ఫస్ట్ బస్సుకి బెంగుళూరు వెళ్ళి తీరాలట మామగారి మీద పేకలదాకా కోపం ఉంది భానుమతికి ఈ వైద్యం కోసం నాలుగు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేయించుకున్నాడు కదా ఆయన వెళ్ళకపోతే ఆ డబ్బు దండగా మళ్ళీ ఎప్పటికి అపాయింట్మెంట్ దొరుకుతుందో ఇప్పుడంటే చిన్నప్పటి ఫ్రెండ్ సాంబయ్య గారు కూడా సాయం ఉంటారు తండ్రిని వెనకేసుకొస్తూ సర్దబోయాడు సారథి ఆ మాటలకి గయ్యుమంటూ లేచింది భానుమతి నాకు తెలియకడుగుతాను ఇప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యానికి ఏం తక్కువ వచ్చిందట ఇంకా ఎన్నేళ్లు బతకాలట బతికి ఎవరిని ఉద్ధరించాలట మళ్ళీ భార్యకు పోనుకో రావడం చూసి హడలిపోయాడు సారథి అప్పుడే పదకొండు దాటుతోంది పడుకో వేళ దాటిపోతే మళ్ళీ నిద్ర పట్టలేదంటావు అన్ భానుమతి గొడుగుతూనే ఉంది ఈ అనంతపురం నుండి ఆ శ్రీకాకుళం వెళ్ళి రావాలంటే ఎలా లేదన్నా నాలుగు రోజులు అవుతుంది పొని పిల్లల్ని తీసుకెళ్ళిపోదామంటే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేశాయి ఈ ముసలాయనికి ప్రకృతి వైద్యం పిచ్చి బాగా పట్టింది ఆ బీపీ షుగరు తగ్గించేసుకుని టింగు రంగామంటూ మళ్ళీ పెళ్లికి సిద్ధం కావాలనేమో అవతల నాకు అన్నయ్య పెట్టే చీర హారతి పళ్ళెం అన్నీ పోతున్నాయి భార్య సనుగుడు జోలపాటలా పనిచేసిందేమో సారథి మరుక్షణం సన్నగా గొరక పెట్టడం ప్రారంభించాడు ఆ గొరక వినగానే మరోవైపు తిరిగిపోయింది భానుమతి నాలుగింటికల్లా అలారం పెట్టుకుని లేచి స్నానం చేసేసి కోడలు అందించిన కాఫీ తాగేసి పెట్టే బేడాతో బెంగుళూరు ప్రయాణమై వెళ్ళిపోయారు రంగనాథం గారు శేఖరం ఒడుగు చూసే యోగం నాకు లేదురా అన్నయ్యా అంటూ ఇంటి విషయాలన్నీ వివరిస్తూ శ్రీకాకుళం ఉత్తరం రాసిపడేసింది భానుమతి నాలుగు రోజుల తర్వాత కంపెనీ నుంచి వస్తూనే ఒక ఉత్తరం భార్య చేతికి ఇచ్చాడు సారథి ఆ ఉత్తరం బెంగుళూరు నుండి సారథి తండ్రి రంగనాథం గారు రాసినది అబ్బాయి మీరంతా కులాసాగా ఉన్నట్లు భావిస్తాను నేను బాగానే ఉన్నాను కోడలికి నా మీద కోపంగా ఉంది ఎప్పుడు నా గురించే నేను చూసుకుంటానని మనవరాళ్ళు కూడా నన్ను సెల్ఫిష్ తాతయ్య అంటారు అవును నాకు నా ఆరోగ్యం ముఖ్యం ఈ నా స్వార్థం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం మీకు అర్థం కావాలనే ఈ ఉత్తరం మీకు తెలుసు నాకు షుగర్ ఉంది బీపీ ఉంది ఏ మాత్రం ఆరోగ్యం నిర్లక్ష్యం చేసినా నేను మంచాన పడతాను అప్పుడు కష్టపడవలసింది నేను కాదు మీరు నువ్వు పొద్దున్న వెళితే రాత్రికి వస్తావు కోడలు మనవరాళ్ళు మంచం మీద నన్ను లేపి కూర్చోబెట్టగలరా అన్నీ మంచం మీద చెయ్యగలరా నేను మంచం మీద అడ్డం పడితే ఆ ఖర్చులకి నువ్వు తట్టుకోగలవా ఆ రోజుల్లో అమ్మ తన అత్తగారికి పాటు అన్ని మంచం మీద చేసిందంటే ఆ కాలం వాళ్ళ ఓపికలు వేరు ఆప్యాయతలు వేరు నా తాపత్రయం అంతా నేను మంచాన పడి మిమ్మల్ని కష్టపడకూడదు అనే నెలకి ఐదు వందల రూపాయలు రికరింగ్ డిపాజిట్ వేస్తూ నిన్ను నామినీగా ఎందుకు పెట్టాను మన దేశంలో చావుకి కూడా పెళ్ళంత ఖర్చు ఇద్దరు ఆడపిల్లల తండ్రివైన నీకు ఆ ఖర్చు తప్పించడానికే ఈ నెలసరి పొదుపు మీరు నేను నెలకి పదిహేను వందల రూపాయలు దర్జాగా ఖర్చు పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారు కదూ నిజానికి వెయ్యి రూపాయలు నా మందులకి బొటాబొటీ సరిపోతాయి ఐదు వందలు బ్యాంకులో నా ఆఖరి ప్రయాణం కోసం దాస్తున్నాను మన పక్కింటి పార్వతమ్మగారికి మనవలంటే తగని పిచ్చి మందుల డబ్బులతో మందులు కొడుక్కోవడం మానేసి మనవలకి ఐస్ క్రీములు చాక్లెట్లు కొనేది కొడుకు తెచ్చిచ్చిన పళ్ళు కూడా దాచిపెట్టి మనవల చేతుల్లోనే పెట్టేది ముసలిమున్నని నాకెంత కావాలి అంటూ అందరూ తిన్నాక అడుగు బొడుగు మాడు చెక్కలు మజ్జిగ వేసుకుని తినేది ఇప్పుడు ఆవిడ మంచాన పడింది ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆవిడకి భూమి మీదనే నరకం చూపిస్తున్నారు వీపు మీద పుండు పడిన కదిపేవాళ్ళు లేరు లేపి కూర్చోబెట్టేవాళ్ళు లేరు కనీసం ఎలా ఉన్నావని పలకరించడానికి కూడా ఎవ్వరికీ తీరుబడి లేదు పైగా ఈ ముసలిది చచ్చేదెప్పుడు పేడ విరగడ అయ్యేదెప్పుడు అంటూ రోజు శాపనార్థాలు అందుకే నా ఉద్దేశంలో అరవై దాటిన వాళ్ళందరూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి ఎవరికీ బరువు కాకుండా మంచం పెట్టి తను బాధపడకుండా ఎవరిని బాధ పెట్టకుండా నిశ్శబ్దంగా నిశబ్దంగా రాలిపోవాలి ఇంట్లో పెద్దవారిని సాగనప్పడానికి ఇంట్లో వాళ్ళు అయ్యో అనుకోవాలి కానీ హమ్మయ్య అనుకోకూడదు మన జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి ఆపై మన కర్మ భగవంతుడి దయ ఎదురుగా ఇవన్నీ చెప్పలేక దూరం నుండి ఈ ఉత్తరం నా మనసు కొద్దిగా అయినా మీకు అర్థమైందని ఆశిస్తాను ఉగాది నాటికి వస్తాను కోడలికి మనవరాళ్ళకి ఆశీస్సులు ఇట్లు మీ నాన్న ఉత్తరం పూర్తిగా చదివిన భానుమతి తలెత్తి సూటిగా భర్త కళ్ళలోకి చూడలేకపోయింది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు తప్పకుండా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అంటూ చెబుతున్న ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం విన్నవారికి వీసేడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు జై హింద్